తెలంగాణ దేవుడు. ఈరోజు నిజంగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. కేసీఆర్ గారి ఆశయం అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టేట్లో మనందరం ఇప్పుడు చక్కగా సస్యశ్యామలంగా ఎంతో ప్రాస్పెరిటీతో హైదరాబాద్ మహానగరం అయింది. ఆయన విజన్ నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ వాల్యూ ఫర్ ది పబ్లిక్. అండ్ ఇవాళ మనం ఈ నీరు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఇవన్నీ కూడా ఎంతో సస్యశ్యామలంగా ప్రాజెక్ట్స్ని చక్కగా తీర్చిదిద్దుతూ ఆయన ఆధ్వర్యంలో ఎంతో చక్కగా చేస్తున్నారు సీఎం గారు. వీ హ్యావ్ ఎ గ్రేట్ రిగార్డ్స్ ఫర్ హిమ్. నేను మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిలో ఉన్నాను. ఆయన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయనకి ఎంతో మంచి పేరు పేఖ్యాతలు తెచ్చిన ఈ కొత్త స్టేట్ ఆయన లీడర్షిప్లో ఎంతో ప్రాస్పరస్గా ఇంకా ఎంతో ముందుకెళ్ళాలని మనం అందరం ఆశించాలి. ఈ సినిమా నిజంగా చక్కగా శ్రీహరి గారు ఎంతో చక్కగా చేశారు. అండ్ హీ హ్యాస్ గివెన్ ఎ రియల్ గ్లింప్స్ ఆఫ్ ద తెలంగాణ ఆస్పెక్ట్స్. పోరాటం కానీ ఆ పోరాట మటుపున్న సీఎం గారు కానీ ఆ వాల్యూస్ కానీ ఈ స్టేట్కి మనం అంటే ఈ స్టేట్కనే కాదు ఈ స్టేట్కి సంబంధించినంత ఆశయం ఆ మోరల్ వాల్యూస్ మనం ఎట్లా చేసామనేది చక్కగా డైరెక్టర్ గారు చేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతో చక్కగా చేస్తూ కూడా ఎంతో మంత మన సీనియర్ ఆర్టిస్టులు కానీ తనిఖీల బరి గారు, శ్రీకాంత్ అండ్ బ్రహ్మానందం గారు, దే హ్యావ్ గివెన్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ మూవీ. అండ్ దిస్ మూవీ షుడ్ బికమ్ ఎ గ్రేట్ సక్సెస్. అండ్ ఇది ఎప్పటికైనా హిస్టరీలో కూడా ఈ సినిమా ఉంటుందని, అంటే తెలంగాణ హిస్టరీ గురించి తీశారు కాబట్టి తెలంగాణ హిస్టరీలో కూడా ఇది ఉంటుందని భావిస్తూ నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ సక్సెస్. అంటే పర్సనల్ సక్సెస్ కంటే మూవీ సక్సెస్ ఎంతో బాగుండాలని కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ద క్రూ క్యాస్ట్ ఆఫ్ ద మూవీ. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ కుడోస్ టు ది ఎంటైర్ టీమ్ హూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ద మూవీ. అండ్ ఇంకా ప్రాస్పెరిటీతో తెలంగాణ స్టేట్ ఇంకా ముందరకెళ్ళాలి. సస్యశ్యామలంగా ప్రజలందరూ హాయిగా ఉండాలి. ఇంకా హైదరాబాద్ ఎంతో గ్రో అయ్యి ఇట్ హ్యాస్ టు గివ్ ఎ బ్రాడ్ వే ఫర్ ఆల్ ది బిజినెసెస్. ఈ కరోనా తగ్గి మనం అందరం కూడా ప్రాస్పెరిటీతో హ్యాపీగా ఉండాలని సీఎం గారి ఆధ్వర్యంలో ప్రజలంతా కూడా చక్కగా ఎంతో సస్యశ్యామలంగా ఎంతో ప్రాస్పెరిటీతో ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ స్టేట్ రిప్రజెంటేటివ్ తేజావత్ రామచంద్ర గారు రావాల్సింది. ఆయన స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఆయన ఇవాళ సెమినార్లో ఆయన కొంచెం బిజీ అయిపోయారు. ఆయన వచ్చుంటే బాగుండేది. యూ వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్ ద డైరెక్టర్స్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ తేజావత్ గారు. అండ్ దిస్ మూవీ హ్యాస్ అన్ ఎక్సలెంట్ ఇన్పుట్స్. మీరు ఒకసారి ఈ మూవీ తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ. ఈరోజు దేవుడు తెలంగాణ పిక్చర్స్ చూశాను. చాలా చాలా బాగా ఉంది. చాలా మంచి క్యారెక్టర్స్ ఉంది అందరికీ. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ మూమెంట్లో ఎట్లా చేశారు, తెలంగాణ తీసుకొచ్చిన ఎట్లా ఎట్లా కష్టపడే తెలంగాణ తీసుకొచ్చిన మొత్తం డీటెయిల్లో ఉంది అన్న లైఫ్లో పిక్చర్ ఉంది. నేను చాలా ఉస్మాన్ జాకిర్ గారుకు, ఆయన కొడుకుకి, మా డైరెక్టర్ గారికి, హీరో గారికి, అందరికీ పేరు పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నాను. పిక్చర్లు అంటే మ్యాక్సిమం తెలంగాణ మూమెంట్లో ఎట్లా జరిగింది, మా ఆనరబుల్ సీఎం గారు ఆ టైంలో మూమెంట్ ఎట్లా జరిగింది, మూమెంట్లో ఏమేమి కష్టపడినా మొత్తం డీటెయిల్లో తయారు చేసిన నా ద్వారా మొత్తం టీమ్కి పేరు పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ దేవుడు మూవీ ప్రీమియర్ చూసాం. చాలా బ్రహ్మాండంగా జాకిర్ ఉస్మాన్ గారు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ, కొత్త డైరెక్టర్ అయినప్పటికీ హరీష్ గారు కూడా, అండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి బొబ్బిల్ రాజా గారి మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మూవీ మొత్తం
తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే జరిగిందో తెలంగాణ ఏ విధంగానైతే సాధించుకున్నామో అదే విధంగా అనిపిస్తుంది మళ్ళోసారి ఆ పాత విషయాలను రివిజన్ చేసుకున్నామా మళ్ళీ రీచూసుకున్నామా అన్నట్టుగా రూపొందించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇన్ని రోజుల తర్వాత ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ దేవుడు మూవీ ప్రీమియర్ చూసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది దాంట్లో మన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి ఈ బయోపిక్ తీయటం రానున్న సమాజానికి ఇది చూస్తే ఏ విధంగా మన తెలంగాణ సాధించుకున్నాం ఏ విధంగా మనకి తెలంగాణ దక్కింది దీని లోపల ఉన్నటువంటి పోరాటాలు ఏంటి ఉద్యమం ఏ విధంగా సాగింది అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది చాలా సంతోషం చాలా బ్రహ్మాండంగా ఈ మూవీని అందరూ ఆదరిస్తారు చూస్తారు మళ్ళీ ఒకసారి వాళ్ళని వాళ్ళు ఆ ఉద్యమంలో తాము కూడా ఒక పార్ట్గా ఉన్నామనేటువంటిది వాళ్ళు నెమరేసుకోవటానికి రిమెంబర్ చేసుకోవటానికి అవకాశం కల్పించారు బెస్ట్ మూవీ థ్యాంక్ యూ ఇప్పుడే తెలంగాణ దేవుడు మూవీ చూసామండి సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఇంత గొప్ప సినిమాకి మ్యూజిక్ సంగీత దర్శకుడిగా నేను చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది దానికి నా మిత్రుడు హరీష్ గారు అలానే ప్రొడ్యూసర్ గారు జాకర్ ఉస్మాన్ గారు అలానే సార్ వాళ్ళు మ్యాక్ ల్యాబ్స్లో నేను ఈ సినిమా చేయడము చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నాను నేను ఇంత గొప్ప సినిమాకి సంగీతం సమకూర్చడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా బాగుంది సినిమా రే పొద్దున తెలంగాణ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది తెలంగాణ ఎలా సాధించుకున్నాం అనేటువంటి బేసిక్ మీద ఉంటుంది సినిమా సో ఈ సందర్భంగా మా టీంకి హరీష్ గారికి తర్వాత సార్ వాళ్ళకి అంటే మేము కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారు జాకిర్ ఉస్మాన్ గారికి అలాగే మ్యాక్ ల్యాబ్స్ వారికి మిత్రుడు డైరెక్టర్ గారికి అందరికీ నూతన పరిచయం అవుతున్నటువంటి హీరో అలానే శ్రీకాంత్ గారు సంగీత గారు అందరూ అద్భుతంగా ఉన్నాయి ప్రతి క్యారెక్టర్ కూడా చూస్తే డెఫినెట్గా తెలంగాణ ఇలా సాధించుకున్నామా అనేటువంటిది ఒక్కసారి మళ్ళీ నెమరు వేసుకున్నట్టుగా ఉంటుంది అందరికీ నమస్కారం అండి తెలంగాణ దేవుడు మూవీ ఈరోజు ప్రీమియర్ షో వేయటం జరిగిందండి ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం నాకు రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను మొహమ్మద్ జాకిర్ ఉస్మాన్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేసే ప్రతి టీంకి మా షియో గారికి మా మహిమదానకి అందరికీ ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి అలాగే ఈరోజు ఈ ప్రీమియర్ షోకి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర హోంమంత్రి వర్యులు మరో మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరు కలిసి ఈ సినిమాను చూడటం జరిగిందండి వారు చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారండి వారి ఆశీస్సులు కూడా మా సినిమాకు ఉండాలని ఆశిస్తున్నామండి అలాగే ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్న ఒక మహావ్యక్తి ఒక ఉద్యమ ధీరుడు ఒక మహానేత వారి వారి జీవిత చరిత్రని మేము బయోపిక్గా ఈ తెలంగాణ దేవుడు సినిమా నిర్మించడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి ఇంకా ఈ సినిమా అందరూ బాగుందన్నారు అలాగే అందరికీ నచ్చుతుందని అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి త్వరలో థియేటర్లు ఓపెన్ కాగానే సెకండ్ వీక్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామండి అందరూ చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి అందరికీ థ్యాంక్స్